ఓకే ఫ్రెండ్స్, మీరు ఇలాంటి బాడీ ఎఫెక్ట్స్ మనం సింపుల్ గా మన వీడియోస్ లో కూడా అప్లై చేసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ రీల్స్ కనుక మీరు ఎడిట్ చేస్తే ఆ రీల్స్ లో ఇలాంటి ఎఫెక్ట్స్ మీరు సింపుల్ గా అప్లై చేసుకోవచ్చు. సో మీరు సాధారణంగా అనుకునే ఉంటారు ఇలాంటి బాడీ ఎఫెక్ట్స్ మనకు క్యాప్కట్ ఎడిటర్ యాప్లో, మోషన్ నింజా ఎడిటర్ యాప్లో ఉంటాయి, అక్కడ నుంచి మనం ఈజీగా యాడ్ చేసుకోవచ్చు అని అనుకుంటారు. కానీ ఈ బాడీ ఎఫెక్ట్స్ నేను క్యాప్కట్ కానీ మోషన్ నింజా యాప్ నుంచి అప్లై చేసుకోలేదు. సింపుల్గా మనకు ఇలాంటి ఎఫెక్ట్స్ మనకు ఇన్షాట్ ఎడిటర్ యాప్లోనే ఉంటాయి. సింపుల్గా మనం ఇన్షాట్ ఎడిటర్ యాప్ని ఓపెన్ చేసుకొని ఇందులో మనకు ఇన్స్టాగ్రామ్ రీల్స్ కనుక మనం ఎడిట్ చేసినట్టయితే మీ రీల్స్లో ఇలాంటి బాడీ ఎఫెక్ట్ మీరు అప్లై చేసుకోండి, చాలా బాగా వర్క్ అవుతాయి. సో ట్రెండింగ్లో ఉన్నటువంటి ఇన్స్టాగ్రామ్లో సాంగ్స్ ఉంటాయి కదా, ఫోక్ డీజే సాంగ్స్ కానీ ఏదైనా యాటిట్యూడ్ వీడియోస్ ఉంటాయి కానీ అందులో మీరు ఇలాంటి బాడీ ఎఫెక్ట్ని అప్లై చేసుకోవచ్చు. ఇవి ఖచ్చితంగా చాలా సూట్ అవుతాయి అనమాట ఇలాంటి బాడీ ఎఫెక్ట్స్ అనేవి. సో ఎలా అప్లై చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్గా మీరు ఇన్షాట్ ఎడిటర్ యాప్ని ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి. ఇది మనకు ప్లేస్టోర్లో అవైలబుల్ ఉంటుంది. అండ్ లేటెస్ట్ వెర్షన్ని ఇన్స్టాల్ చేసుకోండి, ఒకవేళ పాత వెర్షన్ ఉంటే అప్డేట్ చేసుకోండి. ఫస్ట్గా ఇన్షాట్ ఎడిటర్ యాప్ని ఓపెన్ చేసుకొని ఇక్కడ వీడియో ఆప్షన్లో క్లిక్ చేసుకొని ఇక్కడ మీ వీడియోని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోండి. ఓకే, నేను ఒక ఆల్రెడీ వీడియోని ఇంపోర్ట్ చేసి పెట్టుకున్నాను. ఇది వచ్చేసి మన వీడియో నార్మల్గా, ఇది స్మూత్గా స్లో మోషన్లో అనేది వచ్చేస్తుంది. ఉంది వీడియో అనేది నార్మల్ వీడియోని, దీన్ని నేను స్లో మోషన్ చేసుకున్నాను. సో మీకు తెలుసు అనుకుంటాను నార్మల్ వీడియోని ఎలా స్లో మోషన్ చేసుకోవాలో. సో ఫస్ట్ అయితే నేను ఈ వీడియోని ఈ విధంగా షూట్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఇందులో మనకు బాడీ ఎఫెక్ట్స్ని అప్లై చేసుకోవాలి. సో దానికోసం ఇక్కడ సింపుల్గా వీడియో మీద ట్యాప్ చేసుకోవాలి. ఇక్కడ దాని వీడియో మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఫిల్టర్స్ మీద క్లిక్ చేసుకోవాలి. దాని ఇక్కడ ఫిల్టర్స్ మీద క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ AI ఎఫెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ సింపుల్గా క్లోన్ అండ్ ఇక్కడ సెలబ్రేట్, దాని పక్కన గ్లో అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ చూడండి, గ్లో ఆప్షన్ క్లిక్ చేసుకుంటే చూడండి ఇక్కడ ఈ ట్రెండింగ్లో ఉన్నటువంటి ఈ గ్లో ఎఫెక్ట్ అనేవి చాలా బాగా మనకు వర్కౌట్ అవుతాయి అనమాట. ఇక్కడ స్లైస్ ఎఫెక్ట్ చూస్తే మనకు ఎఫెక్ట్ అనేది ఈ విధంగా వస్తుంది. చూడండి ఇక్కడ నుంచి మనం దీని కలర్ని మనం చేంజ్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఓకే, ఈ విధంగా ఇక్కడ ఈ విధంగా ఎఫెక్ట్ కలర్ అనేది ఈ విధంగా వస్తుంది అనమాట. ఓకే, అండ్ ఇక్కడ మనకు ఫైర్ ఎఫెక్ట్ ఉంది. సో ఇక్కడ ఎఫెక్ట్స్ అన్నింటినీ మనం ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ విధంగా, ఈ ఎఫెక్ట్ అనమాట. ఓకే, సో ఇక్కడ ఫైర్ ఈ కలర్ని చేంజ్ చేసుకోవచ్చు మనం ఇక్కడ నుంచి ఈ విధంగా. ఓకే, ఇక్కడ ప్లే చేస్తే ఈ విధంగా వస్తాయి అనమాట. సో ఈ విధంగా ఈ ఫైర్ కలర్ ఎఫెక్ట్ కూడా మనకు వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ ఔరా ఎఫెక్ట్ అనేది ఉంది. ఓకే, సో ఈ ఎఫెక్ట్ కూడా, సో దీన్ని కూడా మనం కలర్ని చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ. సో చాలా పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి బాడీ ఎఫెక్ట్. ఇక్కడ స్మోక్ ఎఫెక్ట్ ఉంది ఇక్కడ. ఓకే, ఈ విధంగా. సో ఇది కూడా చాలా మంచి ఎఫెక్ట్. సో దీన్ని కూడా ఇక్కడ కలర్ చేంజ్ చేసుకోవచ్చు మనం. నెక్స్ట్ ఇక్కడ రైతమ్ ఎఫెక్ట్, ఈ ఎఫెక్ట్ ఉంటుంది మనం. ఓకే, ఇది. సో దీని కలర్ని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు మనకు నచ్చిన కలర్ని. నెక్స్ట్ ఇక్కడ ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. ఓకే, సో దీని కలర్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మ్యూజిక్ ఎఫెక్ట్ అనమాట, ఇది. ఓకే, ఈ ఎఫెక్ట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మోబియస్ ఎఫెక్ట్, ఇది. ఓకే, సో ఇది అంతగా పెద్దగా మనకు వర్కౌట్ కాకపోవచ్చు. ఇక్కడ పార్టికల్స్ ఎఫెక్ట్, ఈ ఎఫెక్ట్ అనేది చాలా బాగనిపిస్తుంది. ఓకే, సో ఈ ఎఫెక్ట్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ డబుల్ ఎఫెక్ట్, ఈ ఎఫెక్ట్ అనేది. ఓకే, సో ఇది కూడా అంత మనకు యూజ్ కాకపోవచ్చు, కానీ ఇక్కడ మనకు గ్లో ఎఫెక్ట్ అనేది చాలా బాగా అనిపిస్తుంది. దీనిలో మనకి ఇక్కడ ఇక్కడ 1, 2, 3, 4, 5, 6 ఈ ఎఫెక్ట్ అనేవి ఇక్కడ వరకు ఎఫెక్ట్స్ అనేవి చాలా బాగా ఎఫెక్ట్స్ అనమాట. ఈ ఎఫెక్ట్ని ఖచ్చితంగా మీరు యూజ్ చేసుకోండి. ఓకే, సో సింపుల్గా ఇక్కడ నేను ఫస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకుంటాను ఇక్కడ. ఓకే, ఈ విధంగా ఇంతవరకు యాడ్ చేసుకోవచ్చు ఎఫెక్ట్ని ఇంతవరకు. ఓకే, ఇంతవరకు యాడ్ చేసుకొని మళ్ళీ ఈ పొజిషన్లో తీసుకురావాలి దీన్ని. ఈ పొజిషన్లో మళ్ళీ ఇక్కడ AI ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోవాలి, దెన్ గ్లో ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోవాలి, దెన్ ఇక్కడ ఈ ఫైర్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఓకే, దీని కలర్ని మనం చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. రైట్ టిక్ మీద క్లిక్ చేసుకొని ఈ ఎఫెక్ట్ని ఇంతవరకు యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ మీకు కావాల్సినంత. నెక్స్ట్ ఇక్కడ ఈ పొజిషన్లో తీసుకొచ్చి మళ్ళీ AI ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ గ్లో ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోవాలి, దెన్ ఇక్కడ ఔరా ఎఫెక్ట్. ఓకే, సో దీని కలర్ని చేంజ్ చేసుకోవచ్చు మీరు కావాలంటే, దెన్ రైట్ టిక్ మార్క్. ఓకే, ఎఫెక్ట్ ఎంతవరకు కావాలో అంతవరకు. నెక్స్ట్ ఇక్కడ ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళి మళ్ళీ AI ఎఫెక్ట్. ఓకే, దెన్ గ్లో ఎఫెక్ట్. నెక్స్ట్ ఇక్కడ ఈ ఎఫెక్ట్ మనకు నచ్చిన ఎఫెక్ట్, ఇక్కడ రైతమ్ ఎఫెక్ట్ని. ఓకే, దీని కలర్ని నేను ఇక్కడ ఈ కలర్ చేంజ్ చేసుకుంటాను నేను, బ్లూ కలర్. ఓకే, ఇది. ఓకే, ఇంతవరకు లాస్ట్ వరకు ఇది. సో ఈ విధంగా మనం ఎఫెక్ట్ని అప్లై చేసుకోవచ్చు సింపుల్గా. ఇక్కడ ఈ విధంగా వస్తాయి అనమాట మనకు, ఈ విధంగా ఎఫెక్ట్స్ అనేవి వస్తాయి మనకు. ఓకే, సింపుల్గా ఇక్కడ ఫిల్టర్ మీద క్లిక్ చేసుకొని వీటిని ఎంతవరకు కావాలో అంతవరకు ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఓకే, అండ్ ఈ విధంగా ఎఫెక్టర్స్ని అన్నింటినీ ఈజీగా అప్లై చేసుకోవచ్చు మీరు ఈ విధంగా. ఓకే, సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సింపుల్గా మధ్యలో వీటికి మధ్యలో షేక్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ పొజిషన్లో తీసుకురావాలి ఇక్కడ, అండ్ వీడియో మీద ట్యాప్ చేసుకోవాలి, వీడియోని ఇక్కడ స్ప్లిట్ చేసుకోవాలి, దెన్ ఇక్కడ ఈ రెండు ఎఫెక్ట్స్ మధ్యలో తీసుకురావాలి, స్ప్లిట్ చేసుకోవాలి, దెన్ ఇక్కడ కూడా ఒకసారి తీసుకురావాలి, స్ప్లిట్ చేసుకోవాలి. ఓకే, ఈ పొజిషన్లో తీసుకొచ్చి కొంచెం స్ప్లిట్. ఓకే, ఈ విధంగా. సో ఈ విధంగా తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఇప్పుడు వచ్చేసి ఈ పార్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి, అండ్ దీనికి సింపుల్గా ఎనిమేషన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఎనిమేషన్ మీద క్లిక్ చేసుకొని దీనికి ఇన్ ఎనిమేషన్ అనేది ఉంటుంది, అండ్ ఇన్ ఎనిమేషన్ వచ్చేసి మనకి ఇక్కడ చాలా రకాల ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి మనకి. ఇక్కడ షేక్ ఎఫెక్ట్, జూమ్ ఎఫెక్ట్ ఇవన్నీ ఉంటాయి మనకి ఇక్కడ ఈ విధంగా. సో ఇక్కడ ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ, ఇక్కడ స్లైడర్. ఓకే, ఈ ఎఫెక్ట్ని ఈ విధంగా. ఓకే, లేదా ఇక్కడ చాలా రకాల ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి మనకి, రిపిల్ ఎఫెక్ట్. ఓకే,
ఈ ఎఫెక్ట్ ఇక్కడ బౌన్సింగ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఇక్కడ ఈ ఎఫెక్ట్ని కూడా అప్లై చేసుకోవచ్చు మనం. ఓకే, అండ్ ఇక్కడ చాలా రకాల సర్కిల్ ఎఫెక్ట్, ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఎఫెక్ట్స్ అనేవి కనిపిస్తాయి మనకు. సో ఇక్కడ సింపుల్గా వచ్చేసి మనకి ఇక్కడ సింపుల్గా ఈ ఎఫెక్ట్ని అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఇక్కడ ఈ ఎఫెక్ట్ రైస్ ఎఫెక్ట్ని, ఓకే ఈ ఎఫెక్ట్ని, దెన్ రైట్ టిక్ మార్క్. ఓకే, సో ఇప్పుడు సింపుల్గా మళ్ళీ ఈ పాట్ని సెలెక్ట్ చేసుకోవాలి. దెన్ ఇక్కడ సింపుల్గా ఫిల్టర్స్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ సింపుల్గా ఇక్కడ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని దీనికి ఇక్కడ ఇంకా రకరకాల ట్రిల్లింగ్ ఎఫెక్ట్, షేక్ ఎఫెక్ట్, ఇక్కడ సింపుల్గా షేక్ మీద క్లిక్ చేసుకుంటే ఈ ఎఫెక్ట్ని అప్లై చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, ఈ విధంగా ఈ ఎఫెక్ట్ని అప్లై చేసి షేక్ ఎఫెక్ట్. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ యాస్టిస్గా ఈ పార్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. దీనికి ఇక్కడ సింపుల్గా షేక్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ సింపుల్గా మళ్ళీ ఈ షేక్ బేస్ ఎఫెక్ట్. ఓకే, ఈ విధంగా అనమాట. అండ్ ఇది వాల్యూని ఇంక్రీస్ చేసుకోవచ్చు ఈ విధంగా. సో ఈ విధంగా మనం సింపుల్గా ఎఫెక్ట్స్ అన్ని యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఓకే, ఈ విధంగా అనమాట. ఓకే, అండ్ ఈ విధంగా మనకు ఈ బాడీ ఎఫెక్ట్స్ అనేవి మనం ఈజీగా మనకు ఇన్షాటెడ్ యాప్ నుంచి అప్లై చేసుకోవచ్చు. సో క్యాప్కట్ యాప్ అంటే ఇందులో కొంచెం బాడీ ఎఫెక్ట్స్ అనేవి బాగున్నాయి కాబట్టి. ఓకే, దాన్ని ఇక్కడ సేవ్ ఆప్షన్ క్లిక్ చేసుకొని సింపుల్గా వీడియోని గ్యాలరీలోకి సేవ్ చేసుకోవచ్చు.